మదీనా మమ్మ ఎంత ఫాస్ట్ గా ఉంది కావాలా ఏంటి జ్యోతి ప్రభ వాళ్ళోరు పేపర్లు ఏంటి పేపర్లు బుట్టలో పెట్టుకొని అమ్ముతురా బుట్టలో కాకపోతే జంగడిలో పెట్టి అమ్ముకుంటాను నీకు ఎందుకయ్యా కావాలా వద్దా వద్దు జ్యోతి ప్రభ ఈనాడు ఉదయం జ్యోతి ప్రభ ఈనాడు ఉదయం జ్యోతి ప్రభ ఈనాడు ఉదయం నేను ముందు పెట్టాను నేను ముందు పెట్టాను నేను 12 గంటలకే పెట్టాను నేను 11 గంటలకే పెట్టాను నేను 12 గంటలకే పెట్టాను 12 గంటలకే పెట్టాను నేనే పెట్టాను నేనే ముందు పెట్టాను నీకే చెప్తాను ఎందుకు పెట్టా అమ్మ అమ్మ వరణి జమ్మడా నీ చేతులు అడిపోను మా వీధికి రారా మా ఆవిడతో చెప్పి నీ మెల్లతాడు మొల్లతాడు తెప్పించేస్తాను వరకొచ్చావాడే నువ్వేకొచ్చావాడి ఏయ్ నేను ఇద్దరం పట్టుకుంటా మధ్యలో బిందెచ్చి పెడతానా తీసేయి నువ్వేలంటి లేదు నేనే సర్లేనా మరి నీ చేతి ఇరిపోను నా పని పిల్ల నీ తమ్ముడిని లేపుకోను పట్టుకుంటావు నీకు లేపుపోను నీ తాడు పుడుతుందేగా నీ పదువున తిరిగిదంటి అయ్యంటే వర్ణాను ఇది స్టీల్ సిటీ కాదు సేవండి సిటీలా ఉంది मगाड़ी आड़ पनारे आड़ी पनला अव्वा अव्वा विनारा अन्न गारेस बाबू मंद भारत देश मरी अलागे मन पुरुष पन इवीं एक्चो हैदराबाद नीटे अवन मगाड़ी पैगा वयसवाड़ी हैदराबाद नीचे वस्तनावा कलिकाल अन्न गारोजु मगपि मरी बरी तग्चे इपटी नीन गड़प दाटाले वजन गार साय उत्रम बात्रूम के पक्न मरदल गार उसी मन पद्धत मन कटू कल कुर्राल की एक्व तमी कल रोज इंटर कैंडेट कूड़ अम्मा अरे किटूट वेस्ट बालू नी बंदे पड़ी मंच तिरल मारी अंकल गड़ चूडलेदु कदा लेकपोते आड़ अटैक चेसाडु आड़ बोंदाड़ कंत सीन लेदु इतने लोग हैं गुंत तो मन के पनरा फिगर तो पनी कदा लाइट एंट्रा फिगर चूदा मेरे ब्यूटी को देख के शाक हो गया क्या शाक एंदे शिवरिंग अवुतुंदे एंदुकु भयपड़तावु राजा बोलड़ मंदि तीसुकेल्तारु नन्नु इटु दीन पंपिचारा पो पो बड़ पो रे मंचि मूड लो उन्नारा एडजस्ट अयिपोदारा ए फू मी तो इदे चिराकु इटु पंपिचारा दीन्नि एल बड़गले रात बहुत हो गई हाफ रिटर्न होता नहीं तो चिल्लाऊंगी अरे पंपेरा बाबू दिन डबल चीज मल्ले कल दम बाबू ना मुड़न्त पार जैसे इंद्रा संतोष इच्छिरा नहीं अब्बा निनु पार जेले तू मन वाले पुर पुरबट जड़ गए मरे इड़ा मार क्या रहा है अंदा ఇక్కడకు విచ్చేసిన అన్న శ్రీ అరుణాచలం గారిని సాదరంగా ఆహ్వానిస్తూ శ్రీ కార్తవరాయుడు గారి గురించి మాట్లాడవలసిందిగా మీ అభిమాన అందాల నటుడు నట భీభత్స శ్రీ శ్రీ జ్ఞానం గారిని నేను కోరుకుంటున్నాను నా డియర్ ఫ్రెండ్స్ అమెరికా నుంచి నేను షూటింగ్ లు క్యాన్సిల్ చేసుకొని నా సోదర సమానుడైన కార్తవరాయన్ గురించి మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాను ఈ పిక్చర్ లో నేను తప్ప చిన్న చిన్న వేషాల్లో रजनीकांत कमल हासन अमिताभ बच्चन वेलुकुड़ा नटिस्तुन्नारु अंतकन्ना चिन्न वेषंलो नातो चिवरिदाका तन्नुलु तिने पात्रलो कमेडियन कोटगूड़ा नटिस्तुन्नारु अंदुके चेप्तुन्नानु कर्तवरायनिकि ओटु वेयंडि इक मुगिस्तुन्नानु स्विट्जरलैंड लो शूटिंग उन्नदि अदि माकिकि माकि तेलुगुलो तीयबोये इंग्लीश पिक्चर वंदनम वस्तानु टाटा भैरव तरुवात श्री श्री कातवरायुडु गारु
ఇప్పుడు మీతో మాట్లాడతారు. అందరూ కూర్చోండి. తల్లులారా, తండ్రులారా, నేడు దేశాన్ని పీడిస్తున్న సమస్య ఏది? దరిద్రం. అందువల్లనే ఆకలి, తిండికి లేకుండా కష్టపడుతున్నాం. తినటానికి కావలసింది బియ్యం. బియ్యం ధర తగ్గించటం కుదరదు, తినటం మానేయటం కుదరదు. అందుకనే నేను అంటున్నాను, మన ఆకలి తీరటానికి ఒకటే దారి, జర్దా బీడా. ఏమిట్రా వీడు బీడా గురించి ఇలా మాట్లాడుతున్నాడని తప్పుగా అనుకోకండి. సీతారామరాజు గారు ఇదే బీడా గురించి ఏమన్నారో తెలుసుగా. బీడా వేయగానే మనం ఏం చేస్తాం? ఉమ్మేస్తాం. ఉమ్మేయ ఉమ్మేయ ఉమ్మిలో ఉమ్మేయ ఉమ్మే కదా అనకు ఉప్పెనగును. ఈ మాట సీతారామరాజు ఆనాడే అన్నాడు. నేడు దేశాన్ని పీడిస్తున్న మరో సమస్య వరకట్నం. ఇందువల్ల ఎంతో మంది ఆడపిల్లలు పెళ్ళవక కష్టపడుతున్నారు. ఒకడు ఒకరిని కట్టుకుంటేనే కదా ఈ సమస్య. ఒక్కొక్కడు నలుగురు ఐదుగురిని కట్టుకుంటే సమస్య ఉండదు. ఇంక నేను భరించలేనే. ఇప్పటికే 16 రకాల బ్రష్లతోనూ 16 రకాల టూత్ పేస్ట్లతోనూ నా పళ్ళు తోము చేసావు. ఇంక నా వల్ల కాదే, నన్ను వదిలేవే బాబు. ఇంకెన్నో లేవండి, 5 రకాల పేస్ట్లు, 5 రకాల బ్రష్లు ఉన్నాయి, తొందరగా తోమేసుకోండి. ఇదిగో టీవీలో వ్యాపార ప్రకటనలు అన్ని చూసి అవన్నీ నా మీద ప్రయోగించడం చాలా దారుణమే. ఉందండి, ఒక్కో పేస్ట్ లో ఒక్కొక్క విశిష్ట గుణం ఉందట, అవి ఎలా పనిచేస్తాయో తెలుసుకోవద్దు. నీకు అంతగా తెలుసుకోవాలని సరదా పుడితే నా పళ్ళు దొరికాయ, నీ పళ్ళు తోముకోవచ్చు కదా. ఆశ, ఇవి సరిగ్గా పనిచేయకపోతే నా పళ్ళు పాడైపోవు. నా పళ్ళు పాడైపోయినా పర్వాలేదా? నా నోరు చెడిపోయినా పర్వాలేదా? నా చెవులు వాచిపోయినా పర్వాలేదా? మరీ ఇంతగా తోమితే పళ్ళు అరిగిపోతే నన్ను వదిలేవే. అదంతా కుదరదు, తోముకోవాల్సిందే. ఇప్పటికే నా నోరు సున్న బట్టిలాగా అయిపోయింది, నన్ను వదిలేవే తల్లి. అంటే తోముకోరన్నమాట? అంతే. అంటే నా మీద ప్రేమ లేదన్నమాట? అబ్బో, ప్రేమకి పళ్ళకి సంబంధం లేదే, నా మాట విను. అదంతా నాకు అనవసరం, ఇప్పుడు తోముకుంటారా లేదా? ఇంకా నా నోరు ఏమాత్రం సహకరించదు, నేను తోముకోను. సరే, మీరు తోముకోకపోతే నేనేం చేయాలి అదే చేస్తాను. ఏం చేస్తావు? నువ్వు తోముతావా? కాదు, బాబులో దూకి చేస్తాను. అమ్మో, అంత పని చేయకు. నువ్వు ఇంకా ఎన్ని పేస్టులు తెస్తే అన్ని పేస్టులతోనూ తోముకుంటాను. టీవీ కొన్నాక తప్పుతుందా అనిపిస్తా. పట్టండి అయితే. చాలా, ఇంకా ఉన్నాయి. వాటికి చాలు. ఏది ఇప్పుడు అనండి చూద్దాం. అదెందుకు? అయ్యో, టీవీలో అలాగే అంటారండి. అనండి. నోరంతా పేస్ట్ కంపు. 4 కిలోల పేస్ట్ తో తోమించో, పేస్ట్ కంపు కాక ఇంకే కంపు వస్తుంది. సర్లేండి, ఇప్పుడు సబ్బులు ఎలా పనిచేస్తాయో తెలుసుకుందాం. తోముకుంటే నా ఒంటి చర్మం ఊడిపోతుంది. ఈ మూడు సిగ్గు చర్మం లేదంటే పర్వాలేదు, కానీ చర్మం లేదంటే చాలా అసహ్యంగా ఉంటుంది. ఈ కార్యక్రమం ఇంకో రోజు వాయిదేసి కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను. సర్లేండి, రేపు చూద్దాం. నాకు తెలుసమ్మా, అందుకే రెడీ చేసి పెట్టాను. ఇంకైగారు రావడమే ఆలస్యం. ఆయన ఎప్పుడు ససాయి మీద టైంకి రారు, ఎక్కడున్నారో ఏమిటో. అమ్ము అమ్మా, అయ్యో అయ్యో అబ్బా, అయ్యో అయ్యో, జయా తలనొప్పి చంపేస్తుంది. నాటకాలు కట్టి పెట్టి టైం అవుతోంది, పదండి. మళ్ళీ ఆలస్యం అయితే టికెట్లు దొరకవు. తప్పదా? రేపు వెళ్దాం. కుదరదు, ఇవాళే వెళ్ళాలి, పదండి. తప్పదా? సరే పద. అమ్మా తాళం, నువ్వు తాళం వేసుకొచ్చేస్తాను. ఏంటి వీడుకోడానా? రానివ్వండి, పాపం ముచ్చట పడుతున్నాడు. ఏంటి ముచ్చట పడతాడు? వీడొస్తే మళ్ళీ ఇంకో 20 రూపాయలు దండగా. మనమైతే హాయిగా రిక్షాలో వెళ్ళొచ్చు. వీడొస్తే మళ్ళీ ఆటో ఖర్చు, మళ్ళీ సినిమా టికెట్. అమ్మో వద్దు. పోనివ్వండి, సంవత్సరానికి ఒకసారే కదా. సంవత్సరానికి ఒకసారే?
అయితే ఓపెన్ చేద్దాం. బలయా కమ్ ఆన్ హరియ ఆరోగ్యానికి ఆరోగ్యం సినిమాకి సినిమా. నా బొంద ఆరోగ్యం ఈ పద్ధతిలో మీతో రెండు సినిమాలకు పరిగెడితే పీటీ ఉసనో అశ్విని నా చెప్పడం కొట్టు పారేస్తారని గట్టి నమ్మకం. మీ ఇద్దరు ఎక్కడే ఉండండి. ఇక నా డబ్బులు నేను వెళ్ళి టికెట్లు తీసుకొస్తాను. రెండు టికెట్లు బాబు. మనం చాలా అదృష్టవంతులు జయ, కేవలం రెండు టికెట్లు దొరికాయి. మరి నా సంగతి చూడు, ఈ లోపల పోస్టర్లు అవి జాగ్రత్తగా చూస్తూ ఉండు. సినిమా ఎంతసేపట్లో అయిపోతాయా? నువ్వరా ఇదిగోనమ్మా ప్లాస్కో. వాడేదో నీ పోలికలతో పుట్టాడు కదా అని కాస్త గారాబం చేశాను, అంతే. నెత్తి నెక్కి కూర్చున్నాడు. ఏ లోకల్లో ఉన్నావో ఏమో. ఏమిటి ఆ చూపు? నేను గుర్తుపట్టలేదా? అయ్యా నా దేవుడు, నువ్వా? అయ్యా నన్ను తాకరాదు, ఆత్మరూపంలో ఉన్న నన్ను తాకితే మాయమైపోతాను. అపచారం అపచారం అయ్యా, బతికుండగా ఒక్కరోజు కూడా గడ్డం మా ఆయన ఇచ్చేవాడివి కాదు. మగ మహారాజులాగా మెలమెల మెరిసిపోయేవాడి. ఇప్పుడు ఏంటయ్యా గడ్డం అట్ట మాసింది? అదక్కడి రూల్ ఏమిటి? చిన్నాడు మీద విరుచుకు పడుతున్నావట. వాడు ఒట్టి అల్లరాడైపోయాడయ్యా, వాడిని ఇంటికి రాని వాడి కాళ్ళు కొడతాను. ఎంత పొరపడుతున్నావు శబరి, చిన్నాడంటే ఎవరనుకున్నావు? ఎవరు? నేనే. నీ మీద మమకారం చావక ప్రేమ తీరక మళ్ళీ వాడి రూపంలో జన్మించాను. వాడే నేను, నేనే వాడు. నువ్వా? చిన్నాడిది నీ అంశ. ఒట్టు. మరి ఇన్నాళ్ళు నువ్వు నాతో చెప్పలేదేమయ్యా? ఆ ఐడియా నాకు ఇప్పుడే వచ్చింది ప్రియ. చూడు శబరి, ఇక మీదట వాడు ఎంత లేటుగా వచ్చినా, ఎంత పొద్దుకి లేచినా, ఏ పని చేసినా చేయకపోయినా వాడిని కించత్ మాట అనకు. అన్నావో స్వర్గంలో నేను క్షోభ పడిపోతాను. అమ్మో అమ్మో ఎంత మాట. వాడికి ఏమన్ను అయ్యా, రాక రాక వచ్చావు నాలుగు మెతుకులు తినేళ్ళవా? నాకంత వ్యవధి లేదు శబరి. అవతల స్వర్గంలో నా కోసం బ్రహ్మ ఓర్వశి మేనక డాన్స్ చేయకుండా ఎదురు చూస్తూ ఉంటాడు శబరి. ఏమిటా అలక? సహజమే. చూడు శబరి, నువ్వు నాకు పాదాభి వందనం చేసుకుంటే నీకు స్వర్గం ప్రాప్తిస్తుంది. అక్కడ మనం కలిసి డాన్స్ ఆడదాం. నిజమా? తలుపులు బాత్రూ వినపట్లా? ఏదో లోకంలో ఉండి. ఏదో లోకంలో రఫాడించేస్తానే అనుకున్నావు? భోజనం చేసావా? ఇంకా పడుకోలేదే? నువ్వు వస్తావని. నేను వస్తానని అర్ధరాత్రి వరకు నా కోసం ఎదురు చూస్తుంటే నీ ఆరోగ్యం ఏమైపోతుంది? పడుకో. ఏమిటా చూపు? పడుకో. చూడమ్మా లలిత, నేను ఆనంద్ గారితో కొంచెం ఘాటుగా మాట్లాడాలి. నువ్వు ఇక్కడే ఉండి మీ అమ్మ వస్తుందేమో చూస్తుండవు, మళ్ళీ పలుగడిగేస్తుంది. ఏమిట్రా ఇంటర్వ్యూకి ఎందుకు వెళ్ళలేదు? ఉద్యోగం చేయడం ఇష్టం లేక? ఉద్యోగం చేయడం నీకు ఇష్టం లేకపోతే నా కూతురు నీకు ఇవ్వడం నాకు ఇష్టం లేదు. వస్తుందా? రావట్లేదు నాన్న. పేనల్లుడువు కదా, చిన్నప్పటి నుంచి పెంచి పెద్దవాణ్ణి చేయడం నాకు తప్పురా. ఏంటి పెద్ద, మాట్లాడితే పెంచాను పెద్ద చేశానంటావు?
నువ్వేమన్నా పళ్ళు తోమావా, చీమిడి తీసావా, సబ్బురుద్దావా, బట్టలు తొడిగావా? అత్తయ్య నన్ను పెంచి పెద్ద చేసింది. నువ్వెంతంటే నువ్వెంత అనే వరకు వచ్చావు అనమాట. అయితే ఖచ్చితంగా చెప్తున్నాను విను, నీ అమ్మ రావట్లేదు కదా? రావట్లేదు నాన్న. ఏదో ఒక ఉద్యోగంలో చేరకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ లలితని నీకు ఇచ్చి పెళ్లి చేయను. అంతా నీ ఇష్టమేనా? తప్పుకో. లలిత నేను ప్రేమించుకున్నావు. ఏంటి ప్రేమించుకున్నారా? నీ మొహానికి ప్రేమ కూడానా? కృష్ణుడు వేషం వేస్తూ మూతిగా మేసాలేంట్రా? ఏ కృష్ణుడు మేసాలు ఉండవా? ఉండవు. ఉండవని నువ్వు చూసొచ్చావేంటి? నేను చాలా సినిమాలు చూశాను, కృష్ణుడు మేసాలు ఉండవు. కృష్ణుడు మేసాలు ఉండకపోతే 16,000 మంది బటర్ మిల్క్ సేల్స్ గర్ల్స్ లవ్ చేసేవాళ్ళ? వాళ్ళు లవ్ చేశారో లేదో నువ్వు చూసావా? చాలా సినిమాల్లో మేము చూసామండి. మనం అసలు విషయం వదిలేసి వేరే విషయమే పోట్లాడుకుంటున్నామేమో. ఏమో ఏమిటి? అవును, ఒకసారి కిందకు చూడు. కడిగేసింది, మళ్ళీ కడిగేసింది. పోతుని పాతివ్రత్యం తగలడా? ఎన్నిసార్లు కడుగుతావే, అక్కడోసారి కడిగో, ఇక్కడోసారి కడిగో, ఆ మూలోసారి కడిగో, ఈ మూలోసారి కడిగో, ఇలా కడుగుతూ పోతూ ఉంటే నా కాళ్ళు పుల్లడిపోయి చస్తానే. అయ్యో అవే మాట్లాడి, అప్పుడే పోతారా? ఇంకా 10,000 పాదపుంజలు మిగిలిపోయాయి, అవన్నీ ఎవరికి చేయని చెప్పండి. ఎవ కొట్టాలంటే మొహం కొత్తిమీర చెట్టు అయిపోద్ది. నీ పూజలు మిగిలిపోతాయనే బాధ కానీ నేను పోతానని బాధ లేదన్నమాట. నరుడా ఈ జన్మ నాకొద్దు నరుడా. ఒరే తమ్ముడు, నువ్వు అలా ఏడవద్దురా, నువ్వు ఏడిస్తే నేను చూడలేనురా. కష్టాలు దొంగలకు కాకపోతే పోలీసులకు వస్తాయా నాయన? అందుకు ఏడ్చలేదు, ఉల్లిపాయలకు వస్తుంది ఏడుతున్నాడు. కాదురా, నేను నిజంగానే అన్న కోసం ఏడుస్తున్నా. నిజమా? ఎట్ట ఉండేవాడు అన్న, ఇప్పుడు ఎట్టయిపోయాడో చూడు అన్న. నిన్నట్ట చూడలేకపోతున్నారే, ఓ పని చేయవే. ఏంట్రా నన్ను అర్జెంటుగా చంపి? నేను నిన్ను చంపలేనురా. లేకపోతే నువ్వు చచ్చిపో. లేకపోతే ఏంటి, ఎగబోతుకులు అయిపోయినాయి. తెల్లవారుజాము 4 గంటలు లేచి పప్పు రూపమంటున్నాడు, కంటి నిండా నిద్ర లేకుండా పోతుంది. 12 గంటలు లేపి నీళ్లు తోడమంటున్నాడు. ఎటొచ్చి బిపాసాగా ఏ పని చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదు? రాత్రంతా నిద్రపోనికుండా ఏదో పని చెప్తూనే ఉన్నాడు. ఏ పని చెప్తున్నాడు? ఏ పని చెప్తున్నాడు? నీకు ఏదో పని చెప్తున్నాడని వాడు లుంగిలో చీమలేశాను. వాళ్ళు ఎరుకు 4 లుంగిలేసా చీమలు కూడా చచ్చా నేను. చాలా దారుణంగా చచ్చుంటా. కరెక్టే. ఏంట్రా కబుర్లు, అంటా బుర్జీ రెడీయా? నీ పిండా బుర్జీ రెడీ. ధైర్యమైన సొత్తు, ధైర్యమైన ఆస్తి. ఆ ముఖారవిందం చూసావా? ఈ ప్రపంచంలో ఎవరికైనా ఉందా? అన్న సూటు బుట్టు వేసుకుని నల్ల కడదోడు పెట్టుకుని రోడ్డు మీద అలా నడిచి వస్తుంటే నా స్వామి రంగ. ఆటోలు, లారీలు, ట్రైన్లు, ఆఖరికి రోడ్డు రోల్స్ గతగతగతగతగా వణుకుపోవాల్సిందే. ఖచ్చితంగా వీళ్ళు వాళ్ళే. పోలీసులు ఫోన్ చేద్దామా? వద్దులేరా, జీతం భత్యం లేకుండా మిగిలింది తిని పగలు రాత్రి గొడ్లలా పనిచేసేవాళ్ళు మనకి దొరకరు. వీళ్ళని ఇలాగే కంటిన్యూ కానిద్దాం. నా గురించి మీకు ఇన్ని విషయాలు తెలుసా? నాకే తెలియదురా, కానీ ఈ విషయం పోలీసులు మాత్రం తెలియదు. నేను ఈ స్థితికి రావడానికి కారణమైన మా వాళ్ళు నాకు దొరకాలి. ఏంటి తేల్చేది? నిన్ను నమ్ముకుని నాకు ఎంగిల్ ప్లేట్లు కడగడమే సరిపోయింది. అదే ఆ కాదిరిగాడిని నమ్ముకుంటే నా ప్లేట్ కూడా వాడే కడిగేవాడు. జ్యోతిలక్ష్మి. ఏంటండి? నిన్ను పగలు కష్టపడి పని చేయొద్దని చెప్పాను కదా. ముందే చెల్లు తుడుచుకోండి. అన్నా వాడి శాస్త్రాలు చూస్తా ఇంకా నుంచుంటావేందన్నా? అసలు నీకు శివు నెత్తులు ఉందా? కడుపు అనందన్నా గడ్డి తింటావా? మడి జన్మెత్తావా? పశు జన్మెత్తావా? అరే విపాసం మీద నాకు నమ్మకం ఉందిరా. ఆడి మీద నాకు నమ్మకం లేదు. కొన్ని విషయాలు చూసి చూడట్టు వదిలేయాలి బ్రదర్.